నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి దాతల విరాళం దాతలను ప్రత్యేకంగా అభినందించిన కమిటీ సభ్యులు పల్లారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పి రవిశంకర్ రెడ్డి ఈపూర్ మండలం ముప్పాల గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం హాజరైన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విండికొండపట్టణ అభివృద్ధి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండపైన వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణంనకు దాతలు విరాళం అందించారు స్థానిక లాయర్ స్ట్రీట్లో నివాసం ఉంటున్న అప్పరాజు సర్వమంగళాదేవి కుటుంబ సభ్యులు నూతన దేవాలయంనకు 25 లక్షల 116 రూపాయలను ధ్వజస్తంభ నిమిత్తం వినికొండపట్టణ అభివృద్ధి సేవా సంఘం కమిటీ వారికి అందజేశారు ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు పెంట్యాల వెంకట పుల్లారావు సెక్రటరీ పులిపాటి రామారావు ట్రెజరర్ జాజుల మాల్యాద్రి రెడ్డి నాగేష్ బాబు వైస్ చైర్మన్ గంధం బాలరెడ్డి చందౌలు మల్లికార్జునరావు జాగర్లమూడి సుబ్బారావు గజవల్లి నాగపవన్ కుమార్ దండు చెన్నయ్య కన్నెగండ్ల అనంతరామ కోటేశ్వరరావు ములక రామతులసిరెడ్డి బాబు పోట్ల సుబ్బారావు గోవింద్ నాయక్ ఆలయ సేవకులు దాతలను దుశ్శాలవతో స్వామివారి మెమోంటోలతో సత్కరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘన సత్కారం అందుకున్న పట్టణానికి చెందిన ప్రసిద్ధ కవి కరిముళ్ళను స్థానిక కవులు కళాకారులు ఉపాధ్యాయులు అభినందించారు తెలుగు భాష మహోత్సవంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తదితరులు పాల్గొని సత్కరించడం వినుకొండ ప్రాంతానికే గర్వకారణమని ప్రశంసించారు కొన్ని ప్రమాదాలు ప్రాణాలు తీస్తే మరికొన్ని ప్రమాదాలు ప్రాణాలు కాపాడతాయన్న విషయం తెలిస్తే ఆశ్చర్యపోక మానరు ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఘటనే పెట్లూరివారిపాలెం సమీపంలో చోటు చేసుకుంది అసలు విషయానికి వస్తే ఓ ప్రమాదం బస్సు ప్రయాణికులను కాపాడటం ఏంటి అని ఆశ్చర్యపోకండి అదే నిజం లేదంటే ఎంతో మంది ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చేది వారిని ఓ ట్రాన్స్పోర్ట్ లారీ రూపంలో భగవంతుడే కాపాడాడు అని చెప్పాలి విషయం ఏమిటంటే శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం మునుగోడుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవ్వటంతో నర్సరావుపేట వైపు నుంచి వెళ్తున్న నవత ట్రాన్స్పోర్ట్ లారీ అనుకోని విధంగా ఆ బస్సును ఢీకొట్టడంతో బస్సు అక్కడికక్కడ ఆగిపోయి ప్రమాదం నుంచి తప్పుకుంది లేదంటే భారీ ప్రమాదం చూడవలసి వచ్చేదని ప్రయాణికులు చెప్తున్నారు అయితే నవత ట్రాన్స్పోర్ట్ లారీ ప్రమాదం రూపంలో బస్సును ఢీకొనడంతో ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడినట్లయింది దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటన పెట్లూరివారిపాలెం ఉప్పలపాడు మధ్య చోటు చేసుకుంది లారీ డ్రైవర్లకు కానీ ఎటువంటి గాయాలు అవ్వలేదు లారీ ముందు భాగం కొంతమేర దెబ్బతింది పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుండి పల్నాడు జిల్లా ఎస్పీ వై రవిశంకర్ రెడ్డి ఫిర్యాదులు స్వీకరించారు స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ ఆర్థిక ఆస్తి తగాదాలు పొలం ఆర్థిక పరమైన మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి ఫిర్యాదులు అందాయి స్పందన కార్యక్రమంలో తమ సమస్యలు విన్నవించుకోవడానికి విచ్చేసిన ప్రజలకు నర్సరావుపేట పట్టణానికి చెందిన శీలం జయరామిరెడ్డి శీలం రామసంజీవరెడ్డి వారి తండ్రి శీలం కోటిరెడ్డి జ్ఞాపకార్థం ఉచిత అన్నదాన కార్యక్రమానికి సహాయం అందించారు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వినుకొండ పట్టణంలోని పలు వార్డులలో మున్సిపల్ చైర్మన్ దస్తగిరి శకీల కమిషనర్ వెంకయ్య పర్యటించారు పర్యటనలో భాగంగా డ్రైనేజ్ సమస్యలను పరిశీలించారు సమస్య పరిష్కారం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు అదే మాదిరిగా పలు సమస్యలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు ఆదేశాల మేరకు పర్యటన చేశామని పర్యటనలో తెలుసుకున్న వాటిని పరిష్కరిస్తామని తెలిపారు అప్పట్లో మొదటి స్థానం అభివృద్ధిలో చివరి స్థానం మోసాలకు లోగో సీఎం జగన్ అంటూ వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వ్యాఖ్యానించారు ఈపూర్ మండలం ముప్పాల గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం టీడీపీ నాయకులు అభిమానులు సానుభూతి పనులు నడుమ కోలాహలంగా జరిగింది మహిళలు
హారతులతో జీవికి స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న మోసాలను గురించి వివరిస్తూ టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అందరూ వివేకంతో ఓటును రానున్న ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత రాష్ట్రం 100 సంవత్సరాలు వెనకబడింది, అభివృద్ధిలో వెనకబడిపోయాం, అప్పుల్లో ముందున్నాం. ఈరోజు లక్షల కోట్ల అప్పులతోటి రాష్ట్ర ప్రజల మీద భారం పడింది. కనీసం చేసిన అప్పుల్లో 10% కూడా పేద ప్రజలకు అందించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క అవకాశం అని చెప్పి లక్షల కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మోసానికి లోగో జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రతి ఇంట ఇదే మాట, ప్రతి నోట ఇదే మాట. జగన్మోహన్ రెడ్డి అవినీతిలో లక్షల కోట్లు సంపాదించాడు. సంక్షోభంలో పడిపోయింది రాష్ట్రం. ఉద్యోగ అవకాశాలు అని చెప్పేసి నిరుద్యోగ యువతని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు 100కి 99% పూర్తి చేశారు. ఇచ్చిన హామీల్లో అమలు చేయడంలో వైఫల్యం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 90% ఇచ్చిన హామీల్లో అమలు జరగలేదు. కేవలం వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాంట్లో కేవలం 10% మాత్రం అమలు చేశారు. రాజధాని అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ కోటేసి గెలిపించాలి. చంద్రబాబు గారు రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశానికి ఓటేయాలి. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే తెలుగుదేశాన్ని గెలిపించాలి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.